పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ ఆఫీసులో గంట పాటు విచారణ జరిపారు సిట్ అధికారులు పరీక్షల నిర్వహణ సీక్రసీతో పాటు ప్రింటింగ్ వ్యవహారాలపై ఆరా తీశారు కాన్ఫిడెన్షియల్ రూమ్ ను పరిశీలించారు కాన్ఫిడెన్షియల్ రూమ్ లో ప్రవీణ్ రాజశేఖర్లు పనిచేసిన ప్రాంతాలను కూడా పరిశీలించారు కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్చార్జ్ శంకర్ లక్ష్మిని ప్రశ్నించారు శంకర్ లక్ష్మి దగ్గర ఉన్న పాస్వర్డ్ ఐడిల్ని నిందితుడు ప్రవీణ్ చోరీ చేశాడు ఆమె పాస్వర్డ్ తో సిస్టమ్ లోకి ఎంటర్ అయిన ప్రవీణ్ కుమార్ ఏఈ ప్రశ్నాపత్రాన్ని పెన్ డ్రైవ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు సిట్ నివేదిక ఆధారంగా ఏఈ పరీక్షపై నిర్ణయం తీసుకోనుంది టీఎస్పీఎస్సీ ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు ఎస్ కమల్ టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసును బేగంబజార్ పోలీసులు సిట్కు సమర్పించిన తర్వాత పోలీస్ కమిషనర్ ఆదేశాలతో సిట్ ఏర్పాటు జరిగింది సిట్ ఏర్పడిన తర్వాత మొదటిసారి టీఎస్పీఎస్సీ కార్యాలయానికి సిట్ చీఫ్గా ఉన్నటువంటి అడిషనల్ సీపీ క్రైమ్స్ ఏఆర్ శ్రీనివాస్ అడిషనల్ సీపీ లా అండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్ ఇద్దరు కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చారు దాదాపు గంట పాటు కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా పరిశీలించారు కాన్ఫిడెన్షియల్ సిస్టమ్కు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సూపరింటెండెంట్ ప్రసన్న లక్ష్మి నుంచి వివరాలన్నీ కూడా సేకరించారు సీసీ కెమెరా విజువల్స్ అన్నీ కూడా ఎంతకాలం పాటు అందుబాటులో ఉంటాయి వాటన్నిటిని కూడా తమకు అందజేయాలంటూ కూడా సిట్ అధికారులు టీఎస్పీఎస్సీ అధికారులకు చెప్పడం జరిగింది టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ప్రవీణ్ రాజశేఖర్ పనిచేసినటువంటి వాళ్ళిద్దరి ప్లేసులన్నింటినీ కూడా పరిశీలించారు వాళ్ళు ఎక్కడెక్కడ యాక్సెస్ తీసుకున్నారు ఎక్కడెక్కడికి వెళ్లారు వాళ్లతో పాటు కార్యాలయంలో ఇంకా ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారు అన్నది కూడా సిట్ అధికారులు దాదాపు గంట పాటు అధికారుల నుంచి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కాన్ఫిడెన్షియల్ సిస్టమ్కు సంబంధించినంత వరకు ప్రసన్న లక్ష్మి అనేటువంటి ఇన్ఛార్జ్ తోటి వివరాలన్నీ కూడా తీసుకున్నారు ఎవరెవరికి యాక్సెస్ ఉంటుంది మీరు తప్ప ఇంకా ఎవరు ఈ గదిలోకి రావచ్చు ఈ సిస్టమ్ను ఆపరేట్ చేయొచ్చు అన్న అంశాలన్నీ కూడా సిట్ అధికారులు తెలుసుకున్నారు ఇక ఇప్పటికే దర్యాప్తులో తేలినటువంటి ప్రవీణ్కి సంబంధించినటువంటి అంశాలు ప్రవీణ్ రేణుకా మొబైల్ ఫోన్లు సిట్ అధికారులు ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అందిన తర్వాత ఎవరెవరితో చాటింగ్ చేశాడు ఎవరెవరితో ఈ ప్రశ్నాపత్రాన్ని షేర్ చేసుకున్నాడు ఇంకా ఎవరైనా ఇందులో భాగస్వాములుగా ఉన్నారా ఈ 9 మందికి సంబంధించినటువంటి నిందితులే కాకుండా ఇంకా ఎవరెవరికి ఈ ప్రశ్నాపత్రం చేరింది అన్నది కూడా సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది రేపు సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో నిందితులను కస్టడీకి అప్పగించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయబోతున్నారు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిస్తే నిందితులను పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది ఇంకా దానికి సంబంధించి కస్టడీలో ఇంకా కొత్త విషయాలు ఏమైనా చెప్తారా అన్నది కూడా చూస్తున్నారు ప్రవీణ్కు సంబంధించినంత వరకు ఆయన సెల్ ఫోన్లో అనేక మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు ఎస్ఎంఎస్ చాటింగ్లన్నింటినీ కూడా పోలీసులు గుర్తించారు ప్రవీణ్ను కస్టడీలోకి తీసుకుని ఆయన ఫోన్లో ఉన్నటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు యువతులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అతన్ని ప్రశ్నించాలి వాళ్లతో ఏదైనా ప్రశ్నపత్రం లీక్ జరిగిందా వాళ్లతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి ఎందుకంటే టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చిన యువతులతోనే ఎక్కువగా పరిచయం పెంచుకున్నాడు పరిచయం పెంచుకొని వాళ్లతో సన్నిహితంగా ఉన్నాడన్నది కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది చూడాలి ఏఈ ఎగ్జామ్కు సంబంధించినంత వరకు సిట్ అధికారుల నివేదిక అందిన తర్వాతనే టీఎస్పీఎస్సీ దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సిట్ అధికారుల నివేదిక కోసం టీఎస్పీఎస్సీ అధికారులు కూడా చూస్తున్నారు ప్రశ్నాపత్రం ఏఈ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం ఎక్కువ మొత్తంలో షేర్ అయింది అని భావిస్తే కనుక పరీక్షను రద్దు చేసే అవకాశమే ఉంది కానీ కేవలం కొద్దిమంది లిమిటెడ్గా 3-4 షేర్ చేసుకుంటే ఆ 3-4కి సంబంధించి నిర్ణయం తీసుకొని మిగతా పరీక్షను యథాతథంగా ఉంచాలా అన్నది కూడా అధికారులు నిర్ణయం తీసుకోబోతున్నారు మొత్తంగా ఇదంతా కూడా ఏఈ పరీక్షకు సంబంధించి సిట్ అధికారులు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే ఆధారపడుందని చెప్పచ్చు దాదాపు గంటన్నర పాటు కార్యాలయంలో సిట్ అధికారులు ఏఆర్ శ్రీనివాస్ విక్రమ్ సింగ్ మాన్ ఇద్దరు కూడా అధికారుల నుంచి ఆ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని అంతా కూడా ప్రశ్నించారు వారి నుంచి వివరాలన్నీ కూడా తీసుకున్నారు బేగంబజార్ పోలీసులు ఫైల్ను సిట్కు బదిలీ చేసిన తర్వాత సిట్కు అప్పగించిన తర్వాత మొదటిసారి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సిట్ అధికారులు దాదాపు గంటన్నర పాటు విచారణ జరిపారు నల్లి అధికారిక నివేదిక ఈ రోజు వస్తుంది ఆ నివేదిక వచ్చిన తర్వాత పరీక్ష రద్దుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా నిన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ మాట్లాడిన మాటలు విన్నాం దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా కమల్ సిట్ అధికారులు కూడా సాధ్యమైనంత త్వరగా ఏఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం ఎంతమందికి లీక్ అయింది ఎంతమందికి షేర్ అయింది అన్నది త్వరగా టీఎస్పీఎస్సీ అధికారులకు నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తున్నారు అంటే ఈ నివేదిక రావాలంటే కూడా ప్రవీణ్ రేణుకకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లను నిశితంగా పరిశీలించాలి పరిశీలించిన తర్వాత వారిద్దరి సెల్ ఫోన్ల నుంచి కానీ వాళ్ళ ల్యాప్టాప్స్ కంప్యూటర్ల నుంచి కానీ ఎవరికి వాళ్ళ మెయిల్ ఐడీల నుంచి కానీ ఇంకా ఎవరికైనా ఎక్కువ మొత్తంలో షేర్ అయిందా ప్రశ్నపత్రం ఒకవేళ ఆ విధంగా ప్రశ్నపత్రం లీక్ అయితే కనుక
సిట్ అధికారులు ఏ విధమైనటువంటి నివేదిక ఇవ్వబోతున్నారు పరీక్షకు సంబంధించి అన్నది కూడా అందరిలోనూ సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మీరు అడిగినట్లుగా ఈ రోజు సాయంత్రానికి నివేదిక వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ నుంచి ఆ ఇద్దరి సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి నివేదిక అందాల్సి ఉంది. ఆ నివేదిక అందిన తర్వాతనే వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ రిట్రీవ్ అవుతేనే అందులో ఉన్నటువంటి ఆ వాట్సాప్ చాటింగ్స్ మెసేజ్లు ఆ తర్వాత ఎవరెవరికి డేటా షేర్ అయ్యింది అన్నది కూడా తెలిస్తే సిట్ అధికారులు ఒక నివేదిక టీఎస్పీఎస్సీ అధికారులకు ఇచ్చే అవకాశం ఉంది. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్ఛార్జ్ శంకర్ లక్ష్మణ్ కూడా ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె దగ్గర నుంచి ఆ పాస్వర్డ్ ఏ విధంగా చోరీ చేశాడు ప్రవీణ్ అనే దానిపై ఏదైనా అప్డేట్ ఉందా? ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో చాలా స్పష్టంగా బయటపడింది కాన్ఫిడెన్షియల్ రూమ్ కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రసన్న లక్ష్మికి సంబంధించినటువంటి డైరీలోంచి అదంతా కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ ఈ రెండు కూడా చోరీ చేశాడు. సిస్టమ్స్ రిపేర్ వచ్చినటువంటి సందర్భంలో రాజశేఖర్ సిస్టమ్ను అందులో రిపేర్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ను తస్కరించి ప్రవీణ్ రాజశేఖర్ అప్పటి నుంచి కూడా అందులో ఉన్నటువంటి ప్రశ్నాపత్రాన్ని తీసుకోవాలన్నది కూడా చూశారు. ఏ సమయంలో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఆమె డైరీ నుంచి తస్కరించారన్నది కూడా సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ప్రవీణ్ రాజశేఖర్కి సంబంధించినటువంటి విచారణను కొనసాగించబోతున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే సిట్ అధికారులు కానీ బేగంబజార్ పోలీసులు కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చారు. కార్యాలయంలో ఎవరెవరు ప్రవీణ్ రాజశేఖర్తో సన్నిహితంగా ఉన్నారు, ఎన్నిసార్లు ప్రవీణ్ కాన్ఫిడెన్షియల్ రూమ్లోకి వెళ్ళాడు అన్నది కూడా తెలుసుకుంటున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా సేకరించిన తర్వాత టీఎస్పీఎస్సీకి ప్రభుత్వానికి సిట్ అధికారులు ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. రైట్ కమల్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.